సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఏమిటి? ఎకానమీలో ఉండేటటువంటి వివిధ రకాల యాక్టివిటీస్ని బట్టి, ఎకానమీలో ఎవరు డామినెంట్ ప్లేయర్ అన్నదాన్ని బట్టి, ఎకానమీలో ఒక వస్తువు నుంచి అంటే రా మెటీరియల్ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయన్న దాన్ని బట్టి ఎకానమీని మూడు సెక్టార్స్గా ఉపయోగించవచ్చు, డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము, సెకండరీ రంగము, తృతీయ రంగము. అదేవిధంగా సెక్టార్స్ని పబ్లిక్ సెక్టార్ అని, ప్రైవేట్ సెక్టార్ అని, ఇక్కడ ఓనర్షిప్ని బట్టి. పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్కి మెజారిటీ షేర్ ఉంటే పబ్లిక్ సెక్టార్ అని, గవర్నమెంట్ అనేది మేజర్గా ఇన్వాల్వ్ అయి ఉంటే పబ్లిక్ సెక్టార్ అని, అదే ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్ అయి ఉంటే ప్రైవేట్ కంపెనీస్ ఇవి ప్రొడక్షన్లోను డిస్ట్రిబ్యూషన్లోను మేజర్గా ఇన్వాల్వ్ అయి ఉంటే వాటిని ప్రైవేట్ సెక్టార్ అని పిలుస్తాం. మరి అదేవిధంగా ఇంకో కేటగరైజేషన్ ఉంది, అది ఆర్గనైజ్డ్ సంఘటిత అసంఘటిత రంగం అంటారు. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏమిటి? ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే సోషల్ సెక్యూరిటీ కానీ, గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సోషల్ సెక్యూరిటీ అన్ని రకాలైనటువంటివి లభించేటటువంటి రంగాన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే కంపారిటివ్లీ తక్కువ మంది ఒక ఇండస్ట్రీలో కానీ దీంట్లో పనిచేస్తూ సరైనటువంటి సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఇవన్నీ లేకపోతే అటువంటి రంగాన్ని అసంఘటిత రంగము లేదా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని మనం పిలుస్తాము.